Good morning, sir. 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 మార్నింగ్ అయ్యా సుబ్బారావు. గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ ఇంతమంది విష్ చేస్తుంటే పట్టించుకోడు కానీ వాడికి మాత్రం స్పెషల్గా మార్నింగ్ చెప్తాను. అసలు వాళ్ళు ఉన్నదేంటి, మనలో లేదేంటి? నువ్వు పొద్దున్నే దయచేసి ఇలాంటి డౌట్స్ అడగమ్మా. మొన్న నేను అతను షేక్ హ్యాండ్ ఇచ్చాను, నా ముందే చేయి సబ్బుతో కడుక్కున్నాడు. లైఫ్ బాయ్తో నేనా? నీకెలా తెలుసు? లైఫ్ బాయ్లో బాగుంది కదా, అందుకని అదే వాడతాడు. హలో, కమ్ టు మై ఆఫీస్. వస్తున్నాను సార్, ఇప్పుడే వస్తున్నాను. వేదవతి, నీ బిఏ చదివాను కాబట్టి వీడి దగ్గర పిఏగా పనిచేస్తున్నాను, కానీ లేకపోతే ఎప్పుడో మానేసేదాన్ని. గుడ్ మార్నింగ్ సార్. ఇందాక చెప్పావుగా సచ్చినోడ. ఈరోజు ప్రోగ్రామ్స్ ఏంటి? మార్నింగ్ 11కి కొత్త అసిస్టెంట్ మేనేజర్ జాయినింగ్ ఉంది సార్. 12:15కి అమూల్ ఇండియా మార్కెటింగ్ ఎండీని కలవాలి సార్. 1:15కి హిమాలయన్ ఫార్మసిటికల్స్ ఎగ్జిక్యూటివ్స్తో లంచ్ ఉంది సార్. 12:15కి బేగంపేటలో ఒకరిని కలిసి 1:15కి బంజారాహిల్స్లో లంచ్కి వెళ్ళాలా? ట్రావెలింగ్కే అరగంట పడుతుంది, ఇంకా వాళ్ళతో ఏం మాట్లాడాలి? ఒక రోజులో 8 గంటలు ఎలా ప్లాన్ చేయాలో తెలీదు. పెళ్లి చేసుకుని పిల్లలుగానేసి వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దేస్తారు. నువ్వు పౌడర్ రాసే టైంలో సగం టైం నా ప్రోగ్రామ్ రాయడం మీద పెడితే ఇలాంటి తప్పులు జరగవు. సారీ సార్. నాకు అంబులెన్స్ సైరన్ అన్నా ఆడవాళ్ళు ఏడుపన్నా ఎలర్జీ, ముందే దాపు. అసిస్టెంట్ మేనేజర్ పేరేంటి? హారిక సార్. వాట్? ఇంకో అమ్మాయ? ఆ అమ్మాయ సార్. ఎవరు అపాయింట్ చేశారు? చైర్మన్ గారు సార్. బాబాయ్. ఏంట్రా, నీ పిలుపు కూడా అరుపులా వినిపిస్తోంది. నేను పిలవలేదు, అరిచాను. ఇదేదో క్యాప్షన్ బాగుందే. కానీ నీ సెలక్షనే బాగాలేదు. మీ పిన్ని గురించేనా? ఇప్పుడు అనుకుని ఏం లాభం రా. నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. నేను తెలుగులో మాట్లాడుతున్నాను. ఏంటన్నా అలా ఉన్నావు, ఒంట్లో బాగాలేదా? మీ ఆయన పద్ధతి బాగాలేదు పిన్ని. మళ్ళీ ఏం చేశారు? ఉన్న ఆడవాళ్ళు సరిపోరని కొత్తగా ఇంకో అమ్మాయిని అపాయింట్ చేశాడు. నువ్వు డిస్మిస్ చెయ్యి. మరి నేనేం చేయను? మీరు టిఫిన్ చేయండి. మీరు నోరు మూసుకోండి. ఆ అమ్మాయి గురించి మీకు తెలీదు. ముద్రా యాడ్ ఏజెన్సీలో 35,000 జీతానికి పనిచేస్తుంటే బతిమాలి 30,000 ఒప్పించి తీసుకొచ్చాను. 30,000? 3,000 ఇస్తే పనిచేయడానికి కత్తులు అని కుర్రాళ్ళు బోల్డ్ మంది దొరుకుతారు. కత్తుల్ని కొడవాళ్ళని పెట్టుకోవడానికి మంది కమ్యూనిస్ట్ కార్యాలయం కాదు నాన్న, యాడ్ ఏజెన్సీ. అయితే మాత్రం ఆ అమ్మాయికి అంత జీతం అవసరమా? అలాంటి వాళ్ళు కంపెనీని పైకి తీసుకొస్తారే. మేము తీసుకురాలేమా? తీసుకొచ్చావు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఆఫీస్ని ఫస్ట్ ఫ్లోర్కి తీసుకొచ్చావు. అవన్నీ నాకు అనవసరం, అర్జెంటుగా అమ్మాయిని తీసే. కుదరదు. మనం చేసే యాడ్లన్నీ లిప్స్టిక్లు, స్నోలు, పౌడర్లకు సంబంధించినవిరా. వాటి గురించి ఆడవాళ్ళకైతేనే బాగా తెలుస్తుంది. ఛా, మరి పట్టుచీరల షాప్లో అమ్మే వాళ్ళందరూ మగాళ్ళు ఎందుకుంటారు? నువ్వు వెధవ లాజిక్లు చెప్పకు. మాట మార్చొద్దు. మీరు అమ్మాయిని తీసేస్తున్నారా లేదా? నేను ఒకసారి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చానంటే 10 ఇయర్స్ శాలరీ ఇచ్చినట్టే. లూస్ హెయిర్ మీకు బాగుంది. థ్యాంక్ యూ. మీరు కొత్తగా జాయిన్ అయిన అసిస్టెంట్ మేనేజర్ని? ఐఎమ్ కళ్యాణ్. హాయ్, నైస్ టు మీట్ యు. హాయ్, నైస్ టు మీట్ యు. అసిస్టెంట్ మేనేజర్ అంటే ఎవరో పెద్ద ఆవిడ అనుకున్నాం. బట్ యు ఆర్ డూయింగ్. థ్యాంక్ యూ. మీకు ఈ ఆఫీస్ గురించి పూర్తిగా తెలుసా? తెలీదు. ఏ, మా మేనేజర్ గురించి ఒక పుస్తకం రాయచ్చు. అంత గొప్పవాడా? భరించలేనంత. చూడటానికి మనుమధుల్లా ఉంటాడు, కానీ మనిషి మాత్రం రాక్షసుడు. పేరు అభిరామ్. చైర్మన్ వాళ్ళ బాబాయ్. ఓ, వీడొక్కడే అబ్బాయి. లేడీ అంటే చాలు, కేడిని చూసినట్టు చూస్తాడు. రియలీ? మీ ఫైల్స్ క్యాబిన్ లో పెట్టాను మేనేజర్ గారు. మీరు కొంచెం ఎక్కువ చేస్తున్నారు, కూర్చోండి పియ్య గారు. ఏంటి, నేనే మేనేజర్ అని హింట్ ఇస్తున్నావా? లేదు సార్. వీటికేం తక్కువ లేదు. గుడ్ మార్నింగ్ సార్. నువ్వేనా హారిక? ఎస్ సార్. ఏంటి రాగానే ఆడవాళ్ళందరితో ఉప్పర్ మీటింగ్? కొత్త కదా, అందుకని పరిచయం చేసుకుంటున్నాను. పని చేస్తుంటే ఆటోమేటిక్గా ఆళ్లే పరిచయం అవుతారు, పరిచయాల కోసం పనులు మానక్కర్లేదు. ఇంతకుముందు ఎక్కడ పనిచేసావు? ముద్రా యాడ్ ఏజెన్సీలో. ముద్ర అంటే మంచి కంపెనీగా, ఎందుకు మానేశావు? నిద్రపోతున్నావు అని తీసారా? చైర్మన్ గారు పిలిచారని వచ్చాను. వాచ్మెన్ గారు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా? పిలవగానే వచ్చేయడానికి ఇది పేరంటం కాదు, ఉద్యోగం. ఎక్కడ కూర్చోవాలో ఆవిడని అడుగు, ఏం చేయాలని అని అడుగు. సొంత తెలివితేటలు వాడకు. వీడు బాగుపడ్డు. Oh!
అమ్మా కాఫీ. ఆఫీస్ ఎలా ఉంది? విశాలంగా ఉంది. నేను ఎంత ఉందని అడగలేదు, ఎలా ఉందని అడిగాను. ఇప్పుడే కదటే వచ్చింది, ఎందుకు విసిగిస్తావ్? ఏంట్రా డల్లుగున్నావ్? దారిలో కార్ ఆగిపోయింది డాడీ. అయ్యో, సరిగ్గా రాహు కాలంలో ఆఫీస్ లో అడుగు పెట్టాను. శుభం. అబ్బా, మా మేనేజర్ ఉన్నాడే, వీడికంటే వెధవ. మీకు డస్ట్ ఎలర్జీ ఉన్నట్టు వాడికి ఆడాలంటే ఎలర్జీ అనుకుంటా. నరకం చూపిస్తున్నాడు. బాగుందా? ఏంటి నరకం? కాఫీ అమ్మా. ఎందుకు కన్నావే విన్ని? నువ్వు నచ్చక ఒరే, నువ్వు లోపల పోయి చదువుకో, పాప అసలు అలసిపోయి వచ్చింది అది. ఎందుకే నీకు ఈ ఉద్యోగాలు? హాయిగా పెళ్లి చేసుకోక. అదొక్క రోజు ఆఫీస్కి వెళ్తే ఉద్యోగం మానేమంటారు. నేను సంవత్సరం అంతా స్కూల్కి వెళ్ళినా ఒక్కళ్ళు నుంచి చదువు మానేమన్నా. ఏంటి అలా చూస్తున్నావు? నేనంటే నీకు నిజంగా ఇష్టమేనా అని ఆలోచిస్తున్నాను. మనం కలిసి ఇన్నాళ్ళైంది, కానీ ఒక్కసారి కూడా నువ్వు మీ ఇంటికి తీసుకెళ్లేదు. అమ్మో, ఇంటికా? మా నాన్న చూస్తే చంపేస్తాడు. మా నాన్న అంటే నాకు భయం. నాకు నువ్వంటే ఇష్టం. నీతో ఎప్పుడూ మాట్లాడాలనిపిస్తుంది, ఇలాగే కలిసి ఉండాలనిపిస్తుంది, కుదరకపోతే చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంటి మూర్తి, కాఫీ తాగడానికి వచ్చారా? అవును సార్. తాగారా? తాగాను సార్. బిల్లు ఎవరు కట్టారు? నేనే కట్టానండి. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానా? బస్ స్టాప్ దాకా. బండిలో పెట్రోల్ ఎవరు కొట్టించారు? నేనే సార్. చూసావా, ఆడవాళ్ళతో వెళ్తే ఇదే ప్రాబ్లం. అదే మగాడితో వెళ్ళావనుకో, పెట్రోల్ నువ్వు కొట్టిస్తే కాఫీ వాడు తాగిస్తాడు. సినిమాకి నువ్వు తీసుకెళ్తే కూల్ డ్రింక్స్ వాడు కొంటాడు. డిన్నర్ నువ్వు ఇప్పిస్తే ఐస్ క్రీమ్ వాడు తినిపిస్తాడు. అదే లేడీస్ అనుకో, బిల్లు మనకి, థ్రిల్లు వాళ్ళకి. వాళ్ళకి లిఫ్ట్లు మనం ఇవ్వాలి, గిఫ్ట్లు మనం ఇవ్వాలి. వాళ్ళు మాత్రం మనకు ఫైనల్గా హ్యాండ్ ఇస్తారు. చూడు మూర్తి సార్, నువ్వు చిన్నపిల్లవాడు కాబట్టి చెప్తున్నానయ్యా, ట్రాన్స్ఫార్మర్లకి అమ్మాయిలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కరెంటు తీగలు ఎక్కి ఆడుకుంటానంటావంటాయా? కాకిలా మాడిపోతావు. ఏంటి సుబ్బారావు, ఈ టైంలో వచ్చావు, డబ్బులు ఏమైనా కావాలా? మీ ఆశీర్వాదం కావాలి సార్. పుట్టినరోజా? రేపు నా పెళ్ళి సార్. పెళ్ళా? పెళ్ళి సార్. ఎందుకు? ఎవరైనా పెళ్ళంటే ఎప్పుడని అడుగుతారు. మీరేంటి సార్ ఎందుకని అడుగుతున్నారు? అందుకే అడుగుతున్నాను. ఎందుకు? భోజనానికి కష్టమైపోతుంది సార్. కుక్కను పెట్టుకో. ఇల్లు చూసుకోవడానికి కూడా ఎవరు లేరు సార్. కుక్కను పెంచుకో. ఇప్పటికిప్పుడు కట్నం ఇచ్చే కుక్క ఎక్కడ దొరుకుతుంది సార్? సెటైరా? మీతో సెటైర్ వేస్తే రిటైర్ అయిపోతానని తెలుసు సార్. నువ్వెన్నైనా చెప్పు సుబ్బారావు, నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదయ్యా. అందుకే సార్ మిమ్మల్ని పెళ్లికి పిలవట్లేదు, రిసెప్షన్కి వస్తే చాలు. మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడయ్యా, పండి, నాశనం అయిపోండి. వాడు ప్రేమ అంటాడు, నువ్వు పెళ్ళి అంటావు, ఇంకోటి వచ్చి శోభనం అంటాడు. శోభనానికి ఎవరిని పిలవట్లేదు సార్. ఒక్క విషయం గుర్తుపెట్టుకో సుబ్బారావు, పెళ్ళంటే నూరేళ్ల పంట కాదు, ఎవ్రీడే మంట. గుడ్ నైట్. కంగ్రాచులేషన్స్. థాంక్ యూ. కొంపతిసి బాస్కన్ వస్తున్నాడా? నేనేదో మాట వరుస పిలిచానంతే, బలవంత పెట్టలేదు. అయితే ఖచ్చితంగా రాడు. సత్యం. నమస్తే సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఏంటయ్యా, పేరు హైమతి ఉంది, పిల్ల మాత్రం జామవతిలో ఉంది. థ్యాంక్ యూ సార్. అమ్మాయి పేరు పైన రాసి నీ పేరు కింద రాశారండి, ఇప్పటి నుంచి డామినేషనా? సర్లే, అయింది ఏదో అయిపోయింది. రెండు మూడు నెలలో విడాకులు అవి నేను ప్లాన్ చేస్తాను, నువ్వేం కంగారు పడకు. ఇంతకీ ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకున్నావా? ఒప్పించారా? వస్తున్నాను హైమా. అమ్మాయి ఎంతవరకు చదువుకుంది? ఇంటర్మీడియట్ ఆపేసిందండి. డిగ్రీలో ఎవడో ర్యాగింగ్ చేశాడని కొట్టింది. వాడు కొంచెం సీరియస్ అయిందిట, గొడవలు ఎందుకని? ఎందుకైనా మంచిది, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. వెళ్ళు, కాసేపు ఆగితే ఇంకెలా పిలుస్తుందో. ఇందుకేనా పెళ్ళొద్దు అనేది? అసలు పెళ్ళామంటేనే ప్రాబ్లం సార్. మందా? ఎస్ సార్. నేను జనరల్గా తీసుకోను, ఏదో ఫార్మాలిటీకి అప్పుడప్పుడు. బాగాలేదయ్యా, చాలా లైట్గా ఉంది. స్ట్రాంగ్గా తీసుకురా. ఓకే సార్. యాక్చువల్లీ ఐ డోంట్ డ్రింక్. అవును, ఇందాక ఏం చెప్తున్నా? పెళ్ళామంటేనే ప్రాబ్లం అన్నారు సార్. కరెక్ట్. తాళాలు కడతా సార్? స్ట్రాంగేనా? అవును సార్. బాగుంది, ఇంకోటి తీసుకురా. షూర్. జనరల్గా నేను తాగను. ఇందాకేం చెప్తున్నాను? తాళి ఎలా ఎలా కడతావు? వంగి కడతాం సార్. చూసావా, అంటే బెండింగ్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయింది అన్నమాట.
పెళ్లికూతురు లార్డ్లా కూర్చుంటే మనం కూలోళ్ళలాగా ఉంగి ఒకటి కాదు రెండు కాదు మూడు ముళ్ళు వేయాలి. ఫీమేల్ డామినేషన్. సార్ సార్ కొంచెం డీటెయిల్గా చెప్పండి సార్. రాత్రి ఫుల్లుగా తాకేసి ఒకటి గొడవ. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అయ్యా సుబ్బారావు. ఏం మాట్లాడుకుంటారా వీళ్ళు? ఆఫీస్లో క్యాంటీన్లో బస్టాప్లో ఫోన్లో ఎప్పుడు చూడు వాగుతూనే ఉంటారు. అవును సార్, భోజనం చేసేటప్పుడు మాట్లాడుకోవడం కుదరట్లేదని చాలా మంది మధ్యాహ్నం భోజనం కూడా మానేశారు సార్. నిజమా? ఎస్ సార్. ఇంకా లాభం లేదు, ఎలాగైనా సరే వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాల్సిందే. చేరకే చైత్రమా.